హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అణుస్థాయి ఆధారిత అనువంశకత్వం, దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ లెసన్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని పార్ట్స్ అయితే మనం చెప్పుకోవడం జరిగింది, దానికి కంటిన్యూ అవుతున్న పార్ట్ టూ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకన్ ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై రావడం జరుగుతుంది. ఓకే, వీళ్ళు మనం డిస్కస్ చేయబోతుంటే ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ డబుల్ హెలిక్ స్ట్రక్చర్, అంటే డిఎన్ఏ తాలూకు డబుల్ హెలిక్ స్ట్రక్చర్ ఏదో ఉందో దానిలో ఉన్న ఫీచర్స్ ఏంటనేది మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అంటే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ టూ పాలిన్యూక్లియోటైడ్ చైన్స్. దేంతో ఫామ్ అవుతుందంటే టూ పాలిన్యూక్లియోటైడ్ చైన్. ఓకే, డిఎన్ఏ మనకి డబుల్ హెలిక్స్ ఫామ్ లో ఉంటుందని చెప్పుకున్నాం. ఇలా ఉన్నటువంటి దానిలో మనకి అంటే ఇదొక పాలిన్యూక్లియోటైడ్ చైన్, ఇదొక పాలిన్యూక్లియోటైడ్, ఇలా మనకి టూ పాలిన్యూక్లియోటైడ్ చైన్స్ తో ఫామ్ అవుతుంది. విత్ ద బ్యాక్ బోన్ ఈజ్ మనకంటే కన్స్టిట్యూట్ బై షుగర్ ఫాస్ఫేట్. సో ఫాస్ఫేట్ షుగర్ రెండు కలిపి మనకి ఏమవుతుందంటే బ్యాక్ బోన్ కింద ఫామ్ అవుతాయి. తర్వాత నైట్రోజన్ బేస్ పేర్స్ అనేవి ఏమవుతుందంటే ఇన్సైడ్ ఉంటాయి. సో ఇన్సైడ్ లో మనకి బైండ్ అవుతూ లోపల మనకి నైట్రోజన్ బేస్ పేర్స్ ఉంటాయి. అవుట్ సైడ్ మాత్రం మనకి బ్యాక్ బోన్ కింద ఉన్నవి ఏంటంటే షుగర్ ఒకటి, ఫాస్ఫేట్ ఒకటి. గుర్తుపెట్టుకుని ఫాస్ఫేట్ గ్రూప్, పెంటో షుగర్ రెండు కూడా బ్యాక్ బోన్ కింద ఉంటే లోపల మనకి ఏమవుతుంది నైట్రోజన్ బేస్ పేర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇది మనకి ఫస్ట్ పాయింట్ ఇచ్చారు. సెకండ్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ద టూ చైన్స్ హ్యావ్ యాంటీ ప్యారలల్ పొలారిటీ. ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి యాంటీ ప్యారలల్గా ఉండుతుంది. ఇట్ మీన్స్ ఇఫ్ వన్ చైన్ హ్యాస్ ద పొలారిటీ 5'-3' అయితే ద అదర్ హ్యాస్ 3'-5'. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక స్ట్రాండ్ అనుకున్నాం, ఇది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందంటే 5'-3' ఫామ్ అయింది. సో 5'-3' ఎలాగా మనం ఐడెంటిఫై చేస్తాం చెప్పుకున్నాం. 5' అంటే ఇటువంటి మనకి ఏంటంటే ఏదైతే ఫాస్ఫేట్ గ్రూప్ ఫ్రీగా ఉంటుంది ఫిఫ్త్ కార్బన్కి అటాచ్ అయ్యి, ఇక్కడ మనకి ఏమవుతుంది ఓహెచ్ గ్రూప్ అనేది థర్డ్ కార్బన్కి అటాచ్ అయ్యి ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ఇది 5'-3' అవుతుంది. సో దీని కాంప్లిమెంటరీ స్టాండ్ అంటే రెండో స్టాండ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది దీనికి ఆపోజిట్, అంటే ఇప్పుడు ఇది 5' కాబట్టి ఏమవుతుంది ఇది 3' అవుతుంది, ఇది 3' కాబట్టి ఇది 5' అవుతుంది. అంటే ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి యాంటీ ప్యారలల్గా ఉండడం జరుగుతుంది. యాంటీ ప్యారలల్ వచ్చినకనే ఒకటి 5'-3' అయితే ఇంకోటి ఏమవుతుందంటే 3'-5' అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇది సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ చూద్దాం ఒకసారి. థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ద బేసిస్ ఆఫ్ టూ స్ట్రాండ్స్ ఆర్ మనకి పే టుగెదర్ హైడ్రోజన్ బాండ్స్. ఈ రెండింటికి మధ్యలో నైట్రోజన్ బేస్ ఏవుతుంది అవి మనకి హైడ్రోజన్ బాండ్తో పేర్ అవుతాయి రెండు కూడా. సో హైడ్రోజన్ బాండ్స్ కూడా ఎలా ఇస్తారో పేరింగ్ చెప్పడం జరిగింది. అడినిన్ ఏదైతే ఉందో ఫార్మ్స్ టూ హైడ్రోజన్ బాండ్స్ విత్ థైమిన్. ఏ ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ అడినిన్ అనేది ఉంటే ఇది ఎప్పుడు కూడా టీతో బైండ్ అవుతుంది, అడినిన్ ఎప్పుడు కూడా థైమిన్తో బైండ్ అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో మనకి డబుల్ హైడ్రోజన్ బాండ్ ఉంటుంది, అది ఇక్కడ జరిగింది. అడినిన్ ఫార్మ్స్ టూ హైడ్రోజన్ బాండ్స్ విత్ థైమిన్ ఫ్రమ్ ఆపోజిట్ స్టాండ్ వైపు. ఒకవైపు అడినిన్ ఉంటే దాని ఆపోజిట్ స్టాండ్ లో మనకి థైమిన్ టీ ఉండడం జరుగుతుంది. అలాగే సిమిలర్లీ గ్వానిన్ ఈజ్ బాండెడ్ విత్ సైటోసిన్. సో జీ ఎప్పుడు కూడా సీతో బైండ్ అవుతుంది, ఇలా మనకి త్రీ హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. అలా మనకి గ్వానిన్ ఏదవుతుందో దాని ఏమవుతుందంటే సైటోసిన్తో బైండ్ అవుతుంది. ఈ రెండింటికి మధ్యని ట్రిబుల్ హైడ్రోజన్ బాండ్ అండ్ త్రీ హైడ్రోజన్ బాండ్స్ అనే ఉండడం జరుగుతుంది. సో ఇది మనకి నెక్స్ట్ ఇచ్చినటువంటి పాయింట్. దిస్ జనరేట్స్ అప్రాక్సిమేట్లీ యూనిఫామ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ స్ట్రాండ్స్ ఆఫ్ ద హెలిక్స్. సో యూనిఫామ్ మనకి ఏవైతే డిస్టెన్స్ అంటే మాక్సిమం అన్నింటిలో కూడా ఒకే రకమైన డిస్టెన్స్ అనేది మెయింటైన్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇది దీని తర్వాత ఫోర్త్ పాయింట్ చూద్దాం. సో ఫోర్త్ పాయింట్ వచ్చరికి ద టూ చైన్స్ ఆర్ కాయిల్డ్ ఇన్ ఏ రైట్ హ్యాండెడ్ ఫ్యాషన్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఎలా ట్విస్ట్ అవుతుందంటే రైట్ హ్యాండెడ్ గా ట్విస్ట్ అవుతుంది. అంటే మనకి ఇది లాడర్ లా తిన్నగా, అంటే ఇలా లాడర్ లా ఉండి పొడవగా ఉండాలి. సో మనకి నైట్రోజన్ బేస్ పేర్స్ అన్ని కూడా ఇలా ఉంటాయి. దీన్ని మనకి రైట్ సైడ్ ట్విస్ట్ చేస్తాం, రైట్ హ్యాండెడ్ గా ట్విస్ట్ అయి ఉండడం జరుగుతుంది. ద పిచ్ ఆఫ్ ద హెలిక్స్ 3.4 mm. ఎంత ఉంటుంది అంటే ఇది 3.4 mm ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూడండి, మనకి మామూలుగా దీని అంటే బిలియన్ మనకి ఏంటంటే బిలియన్ ఆఫ్ అంటే నానోమీటర్స్ లో కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది 10⁻⁹ అవుతుంది. అలాగే మనకేంటే మాక్సిమం ఒక రౌండ్కి వస్తారు, ఒక ట్విస్ట్కి వస్తారు ఏంటంటే చూడండి 10 base pairs అవడం జరిగింది. టర్న్ ప్రతి టర్న్కి కూడా మనకి ఏమవుతుందంటే ఎవ్రీ టర్న్కి 10 base pairs ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కాయిల్ ఉంది, కాయిల్ ఫర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టర్న్ ఉంది. ఈ టర్న్ మధ్యలో బేస్ పేర్స్ ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి. 10 గుర్తుపెట్టుకోండి, ఒక టర్న్కి 10 base pairs, అలా వేరే టర్న్కి ఇంకో 10 base pairs, వేరే టర్న్కి ఇంకో 10 base pairs, ఇలా మనకి బేస్ పేర్స్ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది ఒక్కొక్క బేస్ పేర్కి అంటే ఈ బేస్ పేర్కి ఈ బేస్ పేర్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏంటంటే 0.34 mm. అంటే 34 mm అనేది టోటల్ ఒక స్టాండ్ లెంగ్త్ తీసుకుంటే అందులో 10 ఉంటాయి కాబట్టి అప్రాక్సిమేట్లీ ఒక్కొక్క దానికి మధ్యలో లెంగ్త్ తీసుకుంటే 0.34 mm ఉండడం జరుగుతుంది. అంటే ఒక నైట్రోజన్ బేస్కి ఇంకో నైట్రోజన్ బేస్కి ఈ నైట్రోజన్ బేస్కి ఉన్నటువంటి గ్యాప్ ఎంత అవుతుందంటే
0.34. అలా ఒక 10 ఉంటాయి కాబట్టి 34 mm అవుతుంది. ఒకరికి 10 ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రెండు బేస్ పేస్ మధ్య ఉన్నటువంటి ఈ లెంగ్త్ తీసుకుంటే మనకి అవుతుంది 0.34 mm అని ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూద్దాం, చూడండి ఫిఫ్త్ పాయింట్, ద ప్లేన్ ఆఫ్ వన్ బేస్ పేస్ 6 ఓవర్ ద అదర్ ఇన్ డబుల్ హెలిక్స్. దిస్ ఇన్ అడిషనల్ టు H1 అంటే హైడ్రోజన్ బాండ్స్ తో ఉంటాయి. అయితే మనకంటే కన్ఫర్మ్ సూటబుల్ ఫర్ హెలికల్ స్ట్రక్చర్. సో ఈ రకంగా అవుతుందంటే హెలికల్ స్ట్రక్చర్ కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు స్ట్రాండ్స్ విడిపోకుండా రెండింటిని కూడా స్టిక్ అంటే బైండ్ చేస్తూ కూడా మనకి ఏమవుతుందంటే ఈ హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్విస్ట్ అనేది కూడా పెర్ఫెక్ట్ గా ఉండడం జరుగుతుంది. ద ప్రపోజన్స్ ఆఫ్ డబుల్ హెలిక్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఇట్ సింప్లిసిటీ ఇన్ ద ఎక్స్ప్లెయినింగ్ ఏ జెనెటిక్ ఇంపాక్ట్ ఇంప్లేస్మెంట్ బికాస్ రెవల్యూషనరీ వెరీ సూన్. అంటే ఫ్రెడ్రిక్ ఎవరైనా ఉన్నారో ఫ్రెడ్రిక్ ఏం చెప్పారంటే క్రిక్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ ద సెంట్రల్ డోగ్మా ఇన్ మాలిక్యులర్ బయాలజీ. ఈ సెంట్రల్ డోగ్మా ఇన్ మాలిక్యులర్ బయాలజీలో ఎవరు ఇక్కడ క్రిక్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశారంటే చూడండి, విచ్ స్టేట్స్ దట్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫాలోస్ ఫ్రమ్ డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్. సో ఈ రకంగా ఫామ్ అవుతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? క్రిక్ అనే సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి కింద కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఏ ఉంది. సో డిఎన్ఏ దానికి అదే రెప్లికేట్ అవుతుంటుంది, దానికి అదే అంటే ఒక డిఎన్ఏ నుంచి ఇంకో డిఎన్ఏ అలా సింథసిస్ అవుతుంటుంది, డిఎన్ఏ రెప్లికేట్ అవుతుంటుంది. ఇది ఫస్ట్ థింగ్. డిఎన్ఏ నుంచి ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ద్వారా ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది. డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయ్యే ప్రాసెస్ మనం ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ అంటాము. అలాగే ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ప్రోటీన్స్ దీన్ని మనం ట్రాన్స్లేషన్ అంటాం. ఈ ప్రాసెస్ ని ట్రాన్స్, ఇది మనకి సెంట్రల్ డాగ్మా. దీన్ని చెప్పిన సైంటిస్ట్ అంటే క్రిక్ కనెక్టర్ సైంటిస్ట్ చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి ఇది కూడా కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే డిఎన్ఏ అనేది రెప్లికేట్ అవుతుంది, డిఎన్ఏ నుంచి ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ద్వారా ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది, ఎంఆర్ఎన్ఏ నుంచి ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ద్వారా ప్రోటీన్స్ అనేవి సింథసిస్ జరుగుతుందని చెప్పి అని ఈ క్రిక్ కనెక్టర్ సైంటిస్ట్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఇన్ సమ్ వైరసెస్ ద ఫాలోయింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ రివర్స్ డైరెక్షన్. కొన్నింట్లో అయితే మాత్రం రివర్స్ డైరెక్షన్ లో జరుగుతుంది, దట్ ఫార్మ్ ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ. సో ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐ వైరస్ ఉంది అనుకోండి, హెచ్ఐ వైరస్ ఏం చేస్తుంది అంటే దానిలో ఉన్నది ఆర్ఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటాం. అంటే ట్రాన్స్క్రిప్షన్ అంటే అర్థం ఏంటి, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవ్వాలి. కానీ కొన్ని వైరస్లు ఏం జరుగుతుంది, దీన్ని రివర్స్ జరుగుతుంది, ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ ఏంటంటే ప్యాకేజింగ్ ఆఫ్ డబుల్ హెలిక్స్ ఏంటంటే మనం నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.